हाई फ्रेंड्स, वेलकम टू हेचवीडी प्रॉपर्टीज। నేను ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్। అది ఎక్కడంటే శంకరపల్లి లొకేషన్। ఇక్కడ 40 ఫీట్ రోడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి దాని 40 ఫీట్ రోడ్ కి ఉంటుంది వెంచర్। పేరు వచ్చేసి ఎమినెంట్ ఎస్టేట్స్, విల్లా ప్రాజెక్ట్ అండి। మొత్తం కూడా విల్లా ప్రాజెక్ట్, ఇది పవర్ జనరేటర్ అండి। ఒకవేళ మనకు కరెంటు పోయినా కూడా కరెంటు పవర్ మామూలుగా జనరేట్ అయ్యే విధంగా పెట్టారన్నమాట। ముందు జాగ్రత్తగా, ఇది మోడల్ హౌస్ అండి। అంటే వేరే వాళ్ళు ఈ విధంగా చేపించుకుంటున్నారు, అంటే మోడల్ హౌస్ టైప్ ఇది, అందులో ఉన్న మోడల్ హౌస్। చూద్దాం ఫ్రెండ్స్, వెంచర్ అయితే చాలా బాగుంది ఇది। వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి, మొత్తం క్లియర్గా చూపిస్తాను అంతా కూడా। కాంపౌండ్ వాల్ అండి, మొత్తం 1200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నమాట ఇది మొత్తం। అందులో 2050లో విల్లా కన్స్ట్రక్ట్ చేశారు 2BHK। ఒకవేళ మీకు ఈ విధంగా వద్దని కూడా 3BHK కూడా కన్స్ట్రక్ట్ చేసిస్తారు। మొత్తం కూడా ట్రీస్ అండి, ప్లాంటేషన్ మొత్తం అంతా 110 ట్రీస్ వస్తాయి మొత్తం। అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు। లోపలికి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్ ఒకసారి। ప్లాంటేషన్ మొత్తం కూడా ఒకసారి క్లియర్ చూసుకుని, గార్డెన్ చూసారా ఎంత స్పేసియస్గా వచ్చిందో, చాలా పెద్దదన్నమాట। మీకు కావాలంటే అదే ప్లేస్లో స్విమ్మింగ్ పూల్ కూడా కట్టిస్తారండి, ఇంకా స్పేస్ ఉంది కదా। ఒకవేళ మీరు ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే అలా స్విమ్మింగ్ పూల్ కూడా ఫెసిలిటీ ఉంటుంది, చేపించుకోవచ్చు, చేసిస్తారు వాళ్ళు। సరే ఫ్రెండ్స్, ప్లాంటేషన్ ఎంత బాగుందో। ఇందులో టూల్ ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయండి, అవి చూపిస్తాను మీకు ఏమేమి వేశారనేది। స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మొత్తం వెంచర్ మొత్తం కూడా చూపిస్తాను నేను। అందులో టూల్ వచ్చేసి ఒకటి సీతాఫలం, 2 మామిడి, 3 కోకోనట్, ఉసిరి చెట్టు వేశారండి, నేరేడు చెట్టు, అలాగే సపోటా, అలాగే జామ, ఇలాంటివి మొత్తం అన్ని టూలు ఉంటాయండి। బత్తాయి, రేగు పండు చెట్లు, ఇలా ఇందులో ఏ విధంగా అయితే చూపించారో అదే విధంగా చేసిస్తారు ఫ్రెండ్స్। మోడల్ చూడండి దూరం నుంచి ఎంత బాగుందో। సిట్టింగ్ ఏరియా అండి, ప్రతి దాంట్లో కూడా ఇలాగే చేసిస్తారు। సార్ లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, హాల్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత స్పేస్ వేసుకుందో। హాల్ చాలా బాగుందండి, చాలా పెద్దగా వచ్చింది, ఇది మొత్తం 2BHK అండి। ఈ కింది హాల్లో నుంచి మనం తీస్తున్న వ్యూ అండి ఇది, అంటే బయట గార్డెన్। కబోర్డ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి నీట్గా, ఇదే విధంగా చేసిస్తారండి వాటి। బెడ్రూమ్ దగ్గర చూద్దామండి, ఇది బెడ్రూమ్ నుంచి వ్యూ అండి బయటకి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ నుంచి వ్యూ ఇది।
చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్ ఇచ్చారండి, 6x6. టబ్ కూడా ఉందండి అందులో. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. అలాగే పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, పైన ఇంకో బెడ్రూమ్ ఉంది కదా, అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. పైన బాల్కనీ నుంచి వ్యూస్ మొత్తం అన్నీ కూడా చూపిస్తాను, క్లియర్గా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పైకి వచ్చాం ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూస్ మొత్తం చూపిస్తాను. సెకండ్ బెడ్రూమ్ లో నుంచి వ్యూస్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ పైన పైన ఇంకో రూమ్ అన్నాం కదా, అక్కడి నుంచి వ్యూ అన్నమాట ఇది, ఇంకో బెడ్రూమ్. పైన నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ వెంచర్ మొత్తం కూడా చాలా హైట్ ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా బెడ్రూమ్లో నుంచి బయటకు రావడానికి వ్యూ చూడండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి గార్డెన్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ వెంచర్లో ఫ్రెండ్స్, ఎమినెంట్ ఎస్టేట్స్లో. సేమ్ కింద ఏ విధంగా అయితే చూపించామో అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, వాష్రూమ్ కానీ మొత్తం కూడా. సరే బాల్కనీలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, వ్యూ మొత్తం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, మనకు కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, అది ఫ్రెండ్స్ ఎంత బాగా డిజైన్ చేశారు ఇల్లు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లో క్లబ్ హౌస్ వస్తుంది ఫ్రెండ్స్, క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ పార్క్ మొత్తం కూడా 1.2 ఎకరాస్లో మొత్తం డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్, 6 మంత్స్లో. అది కూడా ఆ ఇళ్ళు కూడా ఇందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే ఇదే విధంగా కాకుండా మీకు నచ్చిన విధంగా కూడా డిజైన్ చేసిస్తారనమాట. అవి కూడా ఇందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్, పెద్ద ఇల్లు అనమాట. మొత్తం అలాంటివి 73 వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో. అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గరికి. దయచేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇవి ఇందులో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనమాట, ఇద్దరు ఒకే మోడల్లో కట్టుకున్నారు, 3000 SFT, అంటే మీకు కావాలంటే 3000 SFT కూడా కట్టిస్తారనమాట. మీకు బడ్జెట్ అది మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే మోడల్ హౌస్ ఫ్రెండ్స్ మనం ఇప్పటిదాకా తీసింది,
ఇవి పెద్ద ఫ్రెండ్స్, 3600 స్క్వేర్ ఫీట్లు కట్టే ఇల్లు. అంటే రెండు రెండు ప్లాట్లు కలిపి తీసుకొని ఒక ఊరి సింగిల్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు అన్నమాట. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది. మీకు కావాలంటే ఈ విధంగా కూడా చేసి ఇవ్వడానికి ఇలా ఉంచారు. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి, ఇవి కనిపించే రెండు కూడా. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎదురుగా కనిపిస్తుంది బెల్లంకొండ శ్రీనివాసులది ఇల్లు. అంటే ఫామ్ హౌస్ టైప్ కట్టుకున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.